లాక్డౌన్ మరింత కఠినతరం చేస్తూ కడప జిల్లా కలెక్టర్ ప్రొద్దుటూరులో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి మున్సిపల్ కమిషనర్ రాధా, డీఎస్పీ లోసరి సుధాకర్, ఎంఆర్ఓ చంద్రాయుడులను నియమించారు. వీరు కార్యాచరణకు సంబంధించిన విషయాలను పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. మున్సిపల్ పురపాలక సంఘంలో ఒక కమిటీ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు, నేను, డిఎస్పీ గారు, మెడికల్ ఆఫీసర్, మేమందరూ కమిటీలో మెంబర్స్ని. మేము ఈరోజు పొద్దుటూరు పురపాలక సంఘం తరఫున ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా కరోనా వైరస్ని వ్యాధి వ్యాప్తి చెందకుండా నిర్మూలించాలని ఒక మంచి ఉద్దేశంతో మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. మొన్న జనతా కర్ఫ్యూకి ఆదివారం రోజు ప్రజలందరూ సహకరించారు, బాగుంది. ఇంకా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడొచ్చు, వ్యాధి అనేది వ్యాప్తి చెందకుండా. వైరస్ వ్యాప్తి చెందిందంటే, ఒక మనిషికి వచ్చిందంటే 3800 మందికి వస్తుందంట. అలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. కమిటీ మొత్తం నలుగురం కూర్చొని ఒక ఫస్ట్ది ఏంటంటే, ప్రజలు ఏ టైంలో తిరగాలి, ఏ టైంలో మార్కెట్కి వెళ్ళాలి అనే విషయాల మీద ఫస్ట్ మేము మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కేవలం, అంటే 3 గంటలు మాత్రమే రోడ్ల మీదకి అనుమతిస్తాం, ఇంకా తర్వాత అనుమతించాం. ఈ సమయంలో కేవలం ఒకరికి మాత్రమే ఫ్యామిలీలో అనుమతిస్తాం. చిన్నపిల్లల్ని బయటికి తీసుకురావటం మార్కెట్లకి, ఈరోజు చూసాం చాలామంది పిల్లల్ని బైకుల మీద ఎక్కించుకోవడం, అలాంటివన్నీ మేము ఆంక్షలు విధిస్తున్నాం. పిల్లల్ని కానీ, భార్యలను కానీ, వాళ్ళ మదర్స్ని కానీ ఎవరూ తీసుకురాకూడదు. ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ హస్బెండ్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఒకరు మాత్రమే మార్కెట్కి వచ్చి తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంటుంది, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ. అవి పచారీ షాపులు, పళ్ళ మార్కెట్, రైతు బజార్లు ఉంటే రైతు బజార్లు, వెజిటబుల్ మార్కెట్కి మాత్రమే అనుమతిస్తాం. 6 గంటల నుండి 9 గంటల వరకు ఆ టైం వరకు ఓపెన్ అయ్యి ఉంటాయి. మార్నింగ్ 6 గంటల నుండి 9 గంటల వరకే, ఆ టైం వరకే పబ్లిక్ కూడా అనుమతిస్తున్నాం. రెండోది వచ్చేసరికి, ఇది చాలా కఠినంగా తీసుకున్నాము. రెండోది కూడా ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు ఉదయం మిల్క్ ప్రోడక్ట్కి సంబంధించిన షాప్స్ అన్నీ ఓపెన్ చేసుకోవడానికి మేము అనుమతిస్తున్నాం.